ఇక ఒక ఆయన కడియం సీఎం సార్ ఉంటాడు పక్క పొంట, ఆయనకు పోయిండు. రేవంత్ రెడ్డి అంటే రైతులకు బాగా చేసిండట, అందుకే ఆయన కాంగ్రెస్ లో చేరిండట. బాగా చేసినారే, ఏం చేసిండో చెప్పాలి శ్రీహరి గారు. రుణమాఫీ చేయనందుకు చేరినవా, రైతు బంధు ఎగబెట్టినందుకు చేరినవా, బోనస్ మోసం చేసినందుకు చేరినవా, ఏం చేసిండని చేరినవా నేను అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయమా? బై ఎలక్షన్ వస్తుంది గ్యారంటీగా, మనం పాలకుర్తి వాళ్ళం అందరం పోయి ఆడ పనిచేయాలి. ఆడ పోయి మళ్ళీ మనం ఆయన బుద్ధి చెప్పాలి, మన తాటికొండ రాజన్నను గెలిపియాలి. వస్తుంది ఎలక్షన్ తొందరనే, ఎక్కువ టైం ఏం పట్టదు. ఎప్పుడు వచ్చినా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మనమేందో అమ్మా, దయాకర్ సార్ చేసినట్టు ఎవరు చేయకపోయి మీరు వేయపోతారు. ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు అర్థమైంది కదా. ఓకే, సో ఏది ఏమైనా ఈరోజు ఇంకొక చివరి మాట చెప్పి ముగిస్తా. మీకు ఎవరికైనా దయాకర్ అన్న 10 రూపాయలు ఇచ్చినాడే బాబు, నీ పేరేమంటివి? చింతు. ఒక్కసారి లేవా చింతు, చింతనా బాబు? ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, నేను కేటీఆర్ అట మీకు పైసలు ఇచ్చి మీతో తిట్టిస్తున్నామట, నీకేమైనా ఇచ్చినా 1 రూపాయి? ఛాయ్ తాగిపించినామా? ఛాయ్ కూడియలే కదా. రైతు రుణమాఫీ కానోళ్ళు రాండ్రు అంటే మీరు వచ్చిండ్రు, మీ సంతం పెట్రోల్ పోసుకొని మీరు వచ్చిండ్రు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, మేమట ఆయన తిడుతురు అందరు. కడుపు గాలిని తిట్టకపోతే మెచ్చుకుంటాడు, కడుపు గాలిని బరాబర్ తిడతాడు. తిడితే ఏమంటాడు, ఏ హరీష్ రావే 500 ఇచ్చి తిట్టిస్తుండట. ఇలా మీకు ఎంతమందికి ఇచ్చింది 500? 5 పైసలు ఇచ్చినామా ఎవరికన్నా? ఇలా 5 రూపాయలు ఇచ్చినామా? ఆటో కిరాయి ఇచ్చినామా? మరి ఇంతమంది కడుపు గాలి రుణమాఫీ కాలేదని మీరందరూ స్వచ్ఛందంగా వస్తే ఆ పుణ్యాత్ముడు అంటాడు, మేమట 500 ఇచ్చినామట. అంటే ఎన్ని అబద్ధాలు, ఎంత జూటా మాటలు మాట్లాడతాడో ఒక్కసారి మీరందరూ గమనించాలని కోరుతూ జై తెలంగాణ.